హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రౌన్ రైస్ పలావ్, ఇది వచ్చేసి డైట్ రెసిపీ అండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బ్రౌన్ రైస్ ఇవి వచ్చేసి నేను 1 గ్లాస్ తీసుకున్నాను. వీటిని నేను 3 గంటల ముందే నానబెట్టుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, 2 మిర్చి, క్యారెట్ కొన్ని ముక్కలు, సాల్ట్ తగినంత, కారం కొద్దిగా, నానబెట్టిన శనగలు 1/2 టేబుల్ స్పూన్, స్ప్రౌట్స్ మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, అలాగే ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని, ఆనియన్ వేసి కొద్దిగా వేగాక దాంట్లో మిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అవి 1 నిమిషం వేపుకొని దాంట్లో క్యారెట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇది సిమ్ తక్కువ పెట్టుకొని ఇలా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగలు, అలాగే మొలకెత్తిన పెసర్లను కూడా వేసి కలపాలి. ఇలా కలుపుకున్నాక వీటిని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి 1 నిమిషం పాటు కలుపుకొని దీంట్లో కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిని సిమ్ తక్కువ పెట్టుకొని 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్ను వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నేను బ్రౌన్ రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ తీసుకుంటున్నాను, 1/2 సగం, అంటే 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్ వచ్చాక కుక్కర్ తీసి దాని ఆవిరి పోయాక మూత తీసుకొని చూడండి, బ్రౌన్ రైస్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ పలావ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా అండి, ఈ రైస్ని మీరు వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. అది డిన్నర్గా కావచ్చు లేదా లంచ్గా అయినా మీరు తీసుకోవచ్చు. దీంట్లో మీకు 280 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.